వేస్తే ఆ విధంగా మేము కూడా అమలు చేసి కలిసికట్టుగా మేము ప్రొటెస్ట్ చేస్తాము. ప్రభుత్వ హాస్పిటల్స్ ఏముంది నాయన, ఇప్పుడు ఆ భూమిపై నేను కన్ను పడకపోతే చాలు మాకు, మళ్ళీ దాని వాస్తు బాగాలేదని అది తీసి పారేసి ఎక్కడన్నా దుబాయ్ వాళ్ళకి అమ్ముకుంటాడేమో మార్కెటింగ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇది సెక్రటేరియట్ అయిపోయింది, చార్మినార్ మాట్లాడేశాడు, ఇంకెవరితోనూ ఇంకేదో పెట్టుకున్నాడు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక లెక్కైనా ఆయనకి. సో గ్యారంటీగా మేము ప్రజలు సమస్య ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుకు దూసుకొస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి మేము తగిన గుణపాఠాలు కూడా చెప్పాలి.